భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకుల వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అసలు ఆ వివాదంలో నిజానిజాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా రెండు వేల పదిలో పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరికీ ఐదు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు గత కొన్నేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ వారిద్దరి నుంచి కూడా ఇన్నాళ్ళుగా ఎలాంటి అధికారిక ప్రకటన అనేది రాలేదు అయితే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున షోయబ్ మాలిక్ పాక్ యాక్ట్రెస్ సనా జావేద్ను వివాహమాడి ఆ ఫోటోలను సామాజిక మాధ్యమం లో పోస్ట్ చేయటంతో ఒక్కసారిగా ఈ వార్త చర్చల్లోకి వచ్చింది ఇన్నాళ్ళుగా సానియా మిర్జా నుంచి ఎలాంటి సమాచారము బయటకు రాలేదు అయితే షోయబ్ సన్నాల వివాహానికి సంబంధించిన ఫోటోలు బయటకొచ్చాక సానియా మీర్జా వాళ్ళ నాన్న ఇమ్రాన్ మిర్జా బయటకు వచ్చి మాట్లాడారు నా కూతురు సానియా మిర్జా షోయబ్ల పెళ్లి బంధం కొన్ని నెలల క్రితమే ముగిసింది నా కూతురే షోయబ్కు ఖులా సాంప్రదాయ పద్ధతిలో విడాకులు ఇచ్చింది తన వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేసుకోవటం ప్రస్తుతం తనకు ఇష్టం లేదు మనం కూడా ఆ విషయంలో ఆమెకు సహకరిద్దాం అని ఇమ్రాన్ మిర్జా స్పష్టం చేశారు ఇస్లాం మతంలో ఖులా అంటే మహిళ తన ఇష్టపూర్వకంగా భర్త నుంచి విడాకులు తీసుకోవడం ఇక్కడ సానియా మీర్జాయే విడాకులు ఇచ్చింది అనే మాటకు మరింత బలం చేకూరుస్తూ షోయబ్ మాలిక్ సోదరి మీడియా ముందుకు వచ్చి మా అన్నయ్యకు ఉన్న అక్రమ సంబంధాల వల్ల సానియా చాలా విసిగిపోయింది మేము కూడా మా అన్నయ్య అక్రమ సంబంధాలను భరించలేకపోతున్నాం అందుకే మా కుటుంబం మా అన్నయ్య పెళ్లికి వెళ్ళలేదు అని చెప్పుకొచ్చింది ఇదిలా ఉండగా ఇప్పటికే సానియా మీర్జా కంటే ముందు షోయబ్ మాలిక్కు రెండు వేల మూడులో ఇంకో స్త్రీతో వివాహం జరిగింది ఇక ఇప్పుడు షోయబ్ సనా జావేద్ను మూడో పెళ్లి చేసుకున్న విషయం బయటకు రావడంతో దానిపై మిశ్రమ స్పందనలు ఉన్నాయి ఎందుకంటే సనా జావేద్కి సైతం ఇదివరకే ఒకసారి పెళ్లి జరిగింది ఆమెకిది రెండో వివాహం సానియా మిర్జాకు షోయబ్ మాలిక్తో పెళ్లికి ముందు తన మిత్రుడు చిన్నప్పటి స్నేహితుడు అయిన మిర్జాతో ఎంగేజ్మెంట్ జరిగి ఆ పెళ్లి కొన్ని కారణాల వల్ల రద్దయింది